హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మనవంట ద్వారా మీకు గోంగూర మటన్. ఇంతకుముందు ఓన్లీ మటన్ కర్రీ చేసాము, ఇప్పుడు గోంగూర మటన్ చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు, ఎక్కువగా ఆంధ్రా సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది, బట్ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా టేస్ట్ ఒకటే కాబట్టి గోంగూర మటన్ ఎలా చేయాలో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఇది కొంచెం కొత్తగా పొలాల్లో మధ్యన పొలం దగ్గర చేద్దామని నేర్చుకుని ఈరోజు కట్టెల పొయ్యి మీద చేసి చూపిస్తాను. టేస్ట్ కూడా అదిరిపోతుంది. స్టార్ట్ చేద్దాం. ఇంకా గోంగూర మటన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటన్ మనకి ఎలాగో అది మార్కెట్లో దొరికిపోతుంది. తర్వాత కావలసినంత ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుంటే బెటర్, పసుపు, కారం, ఉప్పు, గోంగూర కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే పులుపు వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ ఎప్పుడు కానీ మరీ పుల్లగా ఉంటే బాగుండదు కాబట్టి గోంగూర. మటన్ మసాలా ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదంటే రెడీమేడ్గా దొరికిపోతుంది. ఇవి గోంగూర మటన్కు కావాల్సిన పదార్థాలు. ముందుగా కుక్కర్ పెడుతున్నాను, ఎందుకంటే మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి పొయ్యి మీద, ఇప్పట్లో కట్టెల పొయ్యి మీద ఉడకాలంటే కొంచెం గగనమే కొద్దిగా కాబట్టి, సో అందుకని కుక్కర్లో చేద్దాం ఇది. చాలా ముందుగా కుక్కర్ పెట్టేసాం, ఆయిల్ తగినంత పోసుకొని, ఆయిల్ వేడి కావాలి, లైట్గా జీలకర్ర వేసుకొని, కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకుందాం మన ముందే. పుదీనా, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ నూరుకొని రెడీగా ఉంది, పసుపు తగినంత, కడిగి పెట్టుకున్న మటన్ అడగంటకుండా కొద్దిగా వాటర్ పెట్టాలి. ముందు మటన్ ఉడకాలి కాబట్టి, ఎందుకంటే గోంగూర వేస్తే పుల్లగా ఉంటే ఉడకదు కాబట్టి, గోంగూర వేసే ముందు మటన్ ఉడకడానికి కొంచెం వాటర్ పోసి ఉడకబెడుతున్నాం. ముందు మటన్ ఉడికింది కాబట్టి దించుదాం. మటన్ ఆల్మోస్ట్ 75% ఉడికింది. ఇప్పుడు గోంగూర, కడిగిన గోంగూర ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. గోంగూర వేసుకుంటే మనకి గోంగూర మటన్ కూడా రెడీ అయిపోతుంది.
మటన్ మసాలా ఇది. గోంగూర వేసిన తర్వాత కొంచెం ఇంకొక విజిల్ వచ్చేంత వరకు మళ్ళీ ఒకసారి గోంగూర ఉడకాలి కాబట్టి పెట్టేసుకున్నాము. మసాలా కూడా వేసేసుకున్నాం. ఇంకా ఇది ఒక విజిల్ రెండు విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. గోంగూర మటన్ రెడీ అయిపోయినట్టు. సో గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఆల్రెడీ మొత్తానికి. ఆహా, గోంగూర మటన్ చూస్తున్నారు కదా, ఇవి మొత్తానికి గోంగూర మటన్ రెడీ అయిపోయింది. తింటే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీగా ఉందో చూసారు కదా, చేసేసుకోండి ఇంకా. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.